ప్రభునందు ప్రియులు పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని కోరుకుంటూ మీ తండ్రి సృష్టికర్త అయిన తండ్రి సర్వాధికారముల చేత తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుని మహాశక్తిగా రూపొందించి సకల జీవరాశులపైన ఈ విశ్వంలో ఉన్న నక్షత్ర సమూహాలు నక్షత్ర మండలాలు కనబడని చీకటి పదార్థం ఉన్న శక్తులన్నింటిపైన సర్వాధికారి మహాశక్తిగా క్రీస్తు నేడు మనకున్నాడు. క్రీస్తు అనగానే ప్రేమ, దయ, కనికరం, జాలి ఇలాంటి విషయాల మీద మనసు పెడుతున్నారు తప్ప ఆయన మహాశక్తి అని తండ్రి స్వాధీనంలో పనిచేస్తున్నాడని సకల సృష్టి ఆయన పాదముల కింద భద్రపరచబడిందని కోటానుకోట్ల దేవదూతలు ఆయన కనుసన్నల్లో ఉన్నారని ఆయన అధికార మహాధికారాలు సహజంగా ఈ లోకం నేను పుట్టినప్పటి నుంచి ఆయన గురించి చెప్పటం ఎక్కడ చూడలేదు, వినలేదు. ప్రస్తుతం క్రీస్తువారు ఆ శక్తుల ప్రభావాన్ని తన చేతిలో పెట్టుకొని విశ్వాన్ని నడిపిస్తున్నారు. విశ్వంలో జీవం కలిగిన నక్షత్రాలు ఒక మొక్కకు జీవం ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ఒక నక్షత్రానికి జీవం ఉంటుంది, వెలుగుతుంటుంది. ఒక మొక్క చనిపోతుంది, ఒక నక్షత్రం ఆరిపోయి చనిపోతుంది. ఇలా సకల కోటి జీవరాశులపైన ఆయనకు నియంత్రణ ఉన్నదని తెలియచేయటానికి సంతోషపడుతున్నాను. కానీ అమాయకుడిలో కనిపించే ఆయన, అమాయకంగా ఉండే ఆయన్ని చూసిన సమాజం ఆయన్ని ఎగతాళి చేస్తుంది, నవ్వుకుంటుంది, పాపాత్ముడు అంటుంది, విదేశీ మతస్థుడు అంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ చదువుతున్న క్రైస్తవులు అనుకునే ఎంతోమంది చదవక బైబిల్లోని యేసుక్రీస్తు స్వీయ చరిత్ర అనగానే పశువుల పాకలో పుట్టుక నుంచి ప్రారంభిస్తారు. గొలుగుతో కొండ మీద సిలువేయబడి చచ్చిపోయినంత వరకు చెప్తారు. అది ఒక సినిమా తీసినా, ఒక నాటకం వేసినా ఆయన జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర నివేదిస్తారు. కానీ అతని బ్యాక్ హిస్టరీ మనుషులకు అందనంత ఎత్తులో ఉంది. మరణం తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పేతురు గారు 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి
క్రీస్తు యేసు పరలోకానికి వెళ్ళి దూతల మీదను పరలోకం వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవటానికి కాదు. ఆరు దినాల సృష్టి తర్వాత ఏడవ దినమున తండ్రి విశ్రమించాడు అనడానికి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడని కాదు. మన కొరకు భద్రపరచబడిన విశ్రాంతిని మన వచ్చేలోగా విశ్రాంతి ప్రదేశమును ఆడంబరాలతో అందాలతో మహాపట్టణాన్ని నిర్మిస్తున్నాడు. కట్టడాలు యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళాడు దూతల మీదను. ఆ తర్వాత దూతల మీదను కోటానుకోట్ల దేవదూతలు ప్రపంచ జనాభాలో 760 కోట్ల మంది ప్రపంచ దేశాలలో ఉన్నారని ఎలా చెప్పుకుంటారు? ఒక భారతదేశంలో 135 కోట్ల మంది భారతీయులు ఉన్నారని ఎలా చెప్పుకుంటారు? ముల్లోకాలలో కోటానుకోట్ల దేవదూతలు. ఇంతమంది దేవదూతలు అవసరమా అంటే, కన్నతండ్రి భవిష్యత్ తిరిగిన వాడు, గతంలో ఉన్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు, ప్రస్తుతం మనతో ఉన్నవాడు, ఉనికి కలిగి ఉన్నాడు. స్వయంగా ఆయన ఉనికి కలిగినవాడు. మనము దేవుని వల్ల ఉనికి కలిగి ఉన్నామని చెప్పుకోవాలి. కానీ ఆయనకు మించిన వారు ఎవరూ లేరు. ఆయనకు ఆయనే మించినవాడు, ఆయనకు ఆయనే ఉనికి. ఆ ఉనికి పట్టులో ఉన్నవాళ్ళమే మనమంతా. కనుక కోటానుకోట్ల దేవదూతలు వాటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వాటిపైన కోటానుకోట్లు ఒక విషయం అండి, మన కింద ఒక 100 మంది పనివాళ్ళు పనిచేస్తున్నా 100 మంది పనిని కూడా మనం పరీక్షించలేము. ఖచ్చితంగా అందులో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు, ఊసులాడుకునేవాళ్ళు ఉంటారు, పనిమాని సందు దొరికితే నిద్రపోయేవాళ్ళు ఉంటారు. ఏ విధంగానైనా నువ్వు కాలం గడపడానికి ప్రయత్నించేవారు ఉంటారు. ఒక 100 మంది ఉన్న పనివాళ్ళనే మనం మెయింటైన్ చేయటం, వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేరా అని కనిపెట్టుకుని ఉండే పరిస్థితి 100కి మనకే ఉండదు, 100 మందికి మనకే ఉండదు. 100 మంది మీద అలాంటిది 135 భారతీయులు, 135 కోట్ల మంది భారతీయుల మీద ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉండాలంటే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంతమంది మంత్రివర్యులు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్లు ఉన్నారు. రైలు చక్రం తిరగకపోతే భారతదేశం స్తంభించిపోతుంది. సరుకులు రవాణా ఈ ప్రాంతం నుండి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి జరగవు, వెళ్ళవు. కనుక రైలు ట్రాక్ మీద నిరంతరం రైళ్లు పరుగుడుతూనే ఉంటాయి. రోడ్ల మీద ట్రాన్స్పోర్ట్లు 24 గంటలు పరిగెడుతూనే ఉంటాయి. అలా పరిగెడితేనే దేశ నలుమూలలకి కావలసినవి అన్నీ ప్రజల దగ్గరకు వెళ్తాయి. 760 కోట్ల మంది ప్రజలు పర్యవేక్షణ అంటే ప్రపంచ దేశాల ప్రజల పర్యవేక్షణ ఈ 760 కోట్ల మంది. కానీ రక్షణైన స్వాస్థ్యము పొందిన వారి కోసం కోటానుకోట్ల మంది దేవదూతలు పర్యవేక్షణలో ఉంటారు. అలాంటి దేవదూతల మీద ఆయన పరలోకమునకు వెళ్ళి
దేవదూతల మీదను అధికారుల మీదను దేవదూతలలో ఉన్న అధికారుల మీదను శక్తుల మీదను విశ్వములో ఉన్న ప్రతి శక్తి కోట్ల శక్తులు ఒక అపార్ట్మెంట్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి ఆ వీధిలో ఉన్న ప్రతి అపార్ట్మెంట్ ముందు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి పవర్ సుమారు పాతిక నుంచి 15 వరకు ఉన్న ఫ్లాట్స్ ఉంటుంది గదులు ఉంటుంది వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న ఎన్నో గదులు ఉంటుంది పవర్ పరివేక్షణ పవర్ పోగానే వెంటనే ఫోన్ చేసిస్తాం మాకు పవర్ లేదండి అని దానికి డిపార్ట్మెంట్ స్పందించాలి ఆ టెలిఫోన్ దగ్గర ఒకరు ఎప్పుడు కూర్చుంటారు మీటర్ నంబరు ఫోన్ నంబరు అడ్రస్ వాళ్ళు తీసుకుంటారు విత్ ఇన్ అవర్స్ వస్తారు పర్యవేక్షణ చాలా కష్టం అండి కరోనా వచ్చి ఆసుపత్రులు నిండిపోతే పర్యవేక్షణలో ఉన్న నర్సులు డాక్టర్లు కూడా ఆసుపత్రులు వదిలి వెళ్ళిపోయారండి వాళ్ళ పర్యవేక్షణలో ప్రాణాపాయం ఉందని మనకు తెలిసిన నిజాలు తమ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చవలసినటువంటి డాక్టర్లు నర్సులే ఆసుపత్రులను విడిచిపెట్టి రోగులను విడిచిపెట్టి బెడ్స్ని విడిచిపెట్టి ఉండిపోయారండి ఇంటి దగ్గర ఉండిపోయారు అందరి గురించి నేను చెప్పటం లేదు ఎంత కష్టం అండి పర్యవేక్షణ అనేది చాలా కష్టం అండి లోకంలో తమ్ముళ్ళు కొరకు తన ప్రాణాన్ని అర్పించిన మహానుభావుడైన మన అన్నయ్య క్రీస్తు వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట నేను వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారు చాలా పని నాకు చాలా పని ఉంది మీకోసం మీ అందరికీ స్థలముల సిద్ధపరచ వెళ్ళుచున్నాను యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళాలి మీకు స్థలాలు సిద్ధపరచాలి నేనుండే అదే స్థలంలో మీరు కూడా నాతోనే నా ప్రక్కనే ఉండాలి గనుక మరలా వస్తాను నా యొద్దనే నా ప్రక్కనే నాతోనే ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు నేను స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఇంకీ పరివేక్షణ గురించి చెప్పలేదు విశ్వంలో ఉన్న జీవరాశులు అన్నిటి గురించి చెప్పటం లేదు పదార్థం గురించి చెప్పటం లేదు అవన్నీ ఆయనకున్న బాధ్యతలు ఎంత కష్టపడుతున్నాడండి ఒక 100 మందిని చూడమని పర్యవేక్షణలో పనిచేస్తున్నారో లేదో అబ్జర్వ్ చేయమని మన పైన ఉన్న అధికారి మనకి ఆజ్ఞాపిస్తే 1-2 రోజులు చేయగలం ఆ తర్వాత ఎంత కష్టమో చేసే వాళ్ళకి అర్థమవుతుంది సూపర్వైజింగ్ అంటే దాన్ని ప్రియులరా నేను వెళుతున్నాను స్థలాలు సిద్ధపరుస్తున్నాను నాతోనే ఉండడానికి మరెక్కడో కాదు పరదేశంలో కాదు భూమి మీద కాదు శాశ్వతం ఉండే లోకం శాశ్వత నిర్మాణాలు ఒక 50 ఏళ్ళకి ఈ అపార్ట్మెంట్లు కూలిపోతాయి పెచ్చి పెచ్చులు ఊడిపోతుంటాయి గమనించండి 50 ఏళ్ళు దాటిన అపార్ట్మెంట్లు గమనించండి ఎందుకంటే నిర్మాణంలో ఎన్నో లోపాలు వాళ్ళ పర్యవేక్షణలో ఎన్నో సమస్యలు
ఎస్పెషల్లీ బాగా అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్ దగ్గర పైప్స్ కడతారే అవుట్కి బయటికి అవన్నీ నానిపోయి పొక్కుపోయి పిచ్చులు పిచ్చులు ఊడిపోతుంటాయి నిర్మాణ లోపం సిమెంట్ లోపం పర్యవేక్షణ లోపం ఇంక 50 ఏళ్ల తర్వాత ఇల్లు ఖాళీ చేశారు మీరు మళ్ళా పడగొట్టాలంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న 20 కుటుంబాలు ఏకం అవ్వాలి అందులో ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఏకీభవించని వాళ్ళు ఎంతమంది అందరూ ఏకమైతే అది అలా పడగొట్టి మళ్ళా దాన్ని కాంట్రాక్ట్కి ఇచ్చి మళ్ళా నూతన భవనాన్ని నిర్మించాలి దానికి ఈ పాతిక 20 మంది కలిసి ఉంటారా ఒప్పుకుంటారా ఈ రోజు సమస్యలు ఎలా ఉన్నాయంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ప్రతి డ్రైనేజ్ సిస్టం ప్రాబ్లం వాళ్ళది బాత్రూమ్ గొట్టాల ప్రాబ్లం ఎవరీ 2 ఇయర్స్ ఓ 3 ఇయర్స్ కి వేసే వాష్ వైట్ వాష్ దానికి కలిసి రారు ఉన్నవాళ్ళు అక్కడక్కడ పీస్ పీసులుగా చేసుకుంటారు వాళ్ళ గుంబ బంటుకు వాళ్ళ ఫ్లాట్ బంటుకు సింకులు మార్చుకోవడం చదలపట్టిన డోర్లు తీసి డోర్లు మార్చుకోవడం పైపింగ్ మార్చుకోవడం ప్రిలారా ఈ నిర్మాణాలు టెంపరరీ నిర్మాణాలు వీటి కాలం 50 ఏళ్ళు కానీ మనం వెళ్ళి జీవించే పరలోక పట్టణంలో మన నిర్మాణాల కాలం శాశ్వతం మామూలుగానే సిమెంట్ వాడేసి గల్ఫ్ దేశాల్లో మేడగదులు కట్టేశారు ఒక 50 ఏళ్ల క్రితం ఒక 50 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాల్లో మామూలు సిమెంట్ ఉపయోగించి మన దేశంలో వాడే సిమెంట్ లాంటిది వాడేసి మేడగదులు కట్టించుకుంటే అక్కడ ఉన్న టెంపరేచర్ వేడి ఎడారి ఆ వేడికి పగుళ్ళు వచ్చి సిమెంట్ పగుళ్ళు వచ్చేసి పొక్కు పొక్కులుగా ఊడిపోయి ఇప్పుడు 100 సంవత్సరాల సిమెంట్ పటిష్టమైనదే ఉండాలని కొరియా ఇలాంటి దేశాల నుంచి పటుత్వం కలిగిన సిమెంట్ రప్పించుకొని కట్టించుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ సిమెంట్ కూడా వాడకుండా ఈ సూర్యరశ్మి చేత సిమెంట్ అంతా వేడెక్కిపోయి బిల్డింగ్ వేడెక్కిపోయి పగుళ్ళు వచ్చి పాడైపోతున్నాయని గ్లాస్ ఫిట్ చేసేస్తున్నారు టోటల్గా గ్లాస్ మల్టీప్లెక్స్ సూర్యరశ్మి పడినా రిఫ్లెక్ట్ అయిపోద్ది లోపల భాగాలు మాత్రం సిమెంట్తో కనెక్షన్ చేస్తున్నారు వేడి తగలని చోట వేడి రాని చోట అలాగే మంచు ప్రదేశాల్లో నిర్మాణం అవుతున్న బిల్డింగ్స్ కానీ ఎండలలో నిర్మాణం అవుతున్న బిల్డింగ్స్ కానీ వర్షపాతం ఉన్న గట దగ్గర బిల్డింగ్ అవుతున్న కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ విషయంలో కానీ ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించి నిర్మాణాలు చేస్తుంటారు ప్రియులారా మన నిర్మాణాల గురించి ఆలోచించారా మీరు మన నిర్మాణాలు అవి శాశ్వతమైన నిర్మాణాలు అది యేసుక్రీస్తు నాయకత్వంలో తయారవుతున్న నిర్మాణాలు అవి కన్న తండ్రి అయిన దేవుని ఆలోచన మేరకు జరుగుతున్న మహాకార్యక్రమాలు నో రెస్ట్ పరలోకంలో ఉన్న సిబ్బందికి రెస్ట్ లేదు నా పిల్లలు వస్తారు నా పిల్లలతో నేను ఆనందంగా ఉండాలి నా పిల్లల మధ్య సమస్యలు రాకూడదు నిర్మాణ విషయంలో ఎందుకు డాడీ ఇలా జరిగిందని నా పిల్లలు అడగకూడదు తండ్రి అనుకుంటున్నాడు క్రీస్తు అన్నయ్య మాకంటే ముందు వెళ్ళి ఇలా జరిగిందేంటి అని ఏ తమ్ముడైనా క్రీస్తును ప్రశ్నించకూడదు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేనుండి స్థలములో
ఒక బిల్డర్ ఇల్లు కట్టి ఎవరు ఫ్లాట్ వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు. ఆ తర్వాత పోతే ఎవరు అడుగుతారు? మీరు మీరు అడుక్కోవాలంటే ఆ కాగితాలు అలా రాయించుకుంటారు. ఒక బిల్డరు ఒక 20 అంతస్తులు ఒక 50 అంతస్తులు కట్టిన తర్వాత వెళ్ళిపోతాడు, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినది మీరు చూసుకోవాలి, బిల్డర్కి సంబంధం లేదు. అదేవిధంగా పరలోకం లేదర్రా, పరలోక పట్టణం లేదర్రా, క్రీస్తు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు నావు క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి తీసుకుంటున్నారా? తండ్రి గారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి తీసుకుంటున్నారా? భూలోకంలోన పరిశుద్ధాత్మ దేవునికి విశ్రాంతి లేదు. భూలోకంలోన పరిశుద్ధాత్మ దేవునికి విశ్రాంతి లేదు. మన మధ్య మనతోనే తిరుగుతున్నారు, మన స్థాపంతో తిరుగుతున్నారు, అశాంతితో ఉన్నారు. మనుష్యుల అక్రమ కార్యాలు, మనుష్యుల హృదయాంతరంగాలు చెడిపోయాయి. ఎవరికొంది శాంతి చెప్పండి? కన్నందుకు కన్న తండ్రి కడుపు రగిలిపోతుంది. ప్రాణం ఇచ్చిన అన్నయ్యకు ప్రతీకారాన్ని చేస్తున్నట్టు భూమి మీద ఇంకనూ క్రీస్తును సిలువేస్తూనే ఉన్నారు. ముగ్గురు అనుభవిస్తున్న ఆ బాధ, ఈ బాధలో వాళ్ళు చేస్తున్న నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు మన కోసం, మన కోసం అండి. ఇన్ని కష్టాలలో ఇన్ని బాధల్లో మనలాంటి వాళ్ళకి సంభవిస్తే ఆ రోజుల్లో భోజనాలు చేయం, నీళ్ళు కూడా ముట్టుకోబుద్ది, ఇదో ఆకలితో చచ్చిపోతాం మనసు బాగులేక, ఆనందంగా ఉండలేము కుటుంబంతో. అది మనం అనుభవించే తీరు నిజమైతే ఈరోజు మనకున్న కుటుంబం మన కన్న తండ్రి, మన ఇద్దరు అన్నయ్యలు ఏమనుకుంటారు మన కోసం? క్రైస్తవులు క్రైస్తవులుగా లేరు, మనుష్యులు మనుష్యులుగా లేరు, పిల్లలు పిల్లలుగా లేరు, ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా లేరు, మగవాళ్ళు మగవాళ్ళుగా కూడా లేరు. వాళ్ళ స్థితిగతులు, అంతరంగ స్వభావాలు, టోటల్ వాళ్ళ క్యారెక్టర్ అంతా కొలాప్స్ అయిపోయింది. క్రైస్తవుని నన్ను చెప్పుకుంటూ భూసంబంధమైన జీవితాలకు అలవాటు పడి భూమి మీద ఉన్న ప్రాణాలకు పానార్పణముగా పోయబడుతున్నారు. బైబిల్ విని, బైబిల్ చదివి, బైబిల్ గ్రహించి ఆరాధనకు వెళుతూ దేవుని మాటలు మాట్లాడుతూ వీళ్ళే దేవునిలో లేక దేవుని కుటుంబానికి మన కుటుంబానికి మనం మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటే ప్రపంచం, ఈ ప్రపంచ పరిస్థితి, నీ క్షణకాలం ఉండే ఈ సంతోషాలకు నీ జీవితాన్ని బలి చేస్తున్నావు, నీ కన్న తండ్రిని శ్రమ పెడుతున్నావు, నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం పెద్దలు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందు ఏది ఏ దేవుని కుటుంబానికి కుటుంబాలు అంటుకట్టబడ్డాయో అవన్నీ చదివిన వాళ్ళం. మన కుటుంబాలన్నీ అనుసంధానమైనవి తండ్రి కుటుంబంతో. అనుసంధానమైన కుటుంబమా భూమి మీద ఉన్న క్రైస్తవ కుటుంబమా? అనుసంధానమైన పరలోకపు కుటుంబానికి అనుసంధానమైన క్రైస్తవ వీరుడా నువ్వు? ఎవరిలో ఉన్నావో, ఎవరి కొరకున్నావో, ఎవరి కొరకు బ్రతుకుతున్నావో అని ఆలోచిస్తే పరలోక కుటుంబానికి ఆనందం లేదు. ఇలాంటి ఆనందం లేని కాలంలో, ఇలాంటి ఆనందం లేని సంవత్సరాలలో, 2000 సంవత్సరాలై వెళ్ళిపోయిన మన అన్న యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కొడు పార్శ్వమున ఉన్నాడు. అంటే తండ్రి కొడుకులు ఒక్క దగ్గరే కూర్చున్నారు. శక్తుల మీద అధికారం పొందినవాడు అంటే
మన గురించి ఆలోచించుకుంటూ పర్యవేక్షణలో తేడా జరిగితే ఎన్ని నక్షత్రాలు భూమిని ఢీకొంటాయి ఎన్ని నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటాయి ఆండ్రోమెడా ఒక నక్షత్ర మండలం గురించి మన పిల్లవాళ్ళకు క్లిప్ పంపించాను మంద మన మళ్ళీ మిల్కీ వే మంద పాలపుంత నక్షత్ర మండలం మన భూగోళంలో దాని కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలోనే ఉంది దీని తర్వాత ఆండ్రోమెడా నక్షత్ర మండలం బొమ్మ పెద్ద చేయనే ఏమండే ఏంటి అవి పురుగుల బ్యాక్టీరియా ఏవైనా విలవిల విలవిల వెళ్ళాడుతున్నాయా అవన్నీ నక్షత్రాలండి దాని కింద ఏం రాశాడో చూపించిన ఆయన 150 బిలియన్ల ఆండ్రోమెడా నక్షత్ర మండలం నక్షత్రాలు ఈ ఆండ్రోమెడా 150 బిలియన్ స్టార్స్ ఇన్ ది ఆండ్రోమెడా గెలాక్సీ మంద పాలపుంత నక్షత్ర మండలం మన పక్కన ఉన్నదే ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఆ ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో దాన్ని ఏమంటారండి అది అంటే మనకి మరం మన పాలపుంద నక్షత్ర మండలం మనకు దగ్గరగా ఉంది కనుక మనకి నక్షత్రాలు కనబడుతూ మధ్యలో అంటే నీలంగా నల్లగా అక్కడేమీ లేదనుకుంటున్నారు కానీ చాలా ఆ మధ్య ఉన్నవి చాలా దూరంలో ఉన్న నక్షత్రాలు అవి మనకి ప్రస్తుతం రాత్రులు కనిపించే ఈ నక్షత్రాలు మళ్ళీ మధ్యలో నీలంగానో నల్లగానో కనబడుతుంది గ్యాప్ అనుకోకండి అది ఖాళీ స్థలం అని మీరు పొరపాటును అనుకోకూడదు ఆ మధ్యను కూడా నక్షత్రాలు అవి దూరంగా ఉన్నాయి కనుక మనకు మన కళ్ళకు కనిపించడం లేదు ఇప్పుడు చూడండి బొమ్మ పెద్ద చేయనైనా జూమ్ చేయనైనా దాన్ని పెద్ద ఇంకా పెద్ద చేయి ఇంకా విడగొట్టు లాస్ట్ విడగొట్టు అదండి విలవిలవిల అన్ని నక్షత్రాలేనండి వెనక 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 ముందు వెనక ముందు వెనక ముందు వెనక ముందు సైడ్ దూరాలు నిలువు దూరాలు అడ్డు దూరాలు అన్నీ కలిపి ఇంత పెద్ద 150 బిలియన్ల ఆండ్రోమెడా నక్షత్రాల సమ్మేళనం అది ఇలాంటివి ఎన్ని నక్షత్ర మండలాలు తీసేనైనా విలవిల్లాడుతున్న ఆకాశంలో ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయి కోట్లు మరి వీటిని ఏం చేస్తున్నాడు మన గురించిన బాధ భూమి మీద 260 కోట్ల మంది గురించిన ఆలోచన ఆయనకి వాళ్ళ గురించి తపన వాళ్ళ గురించి కడుపుకోత వాళ్ళ పాపభీతి పాపభీతి లేనివారుగా వాళ్ళ ప్రవర్తన దేవుడి అంటే ప్రేమ లేదండి లేదు దేవుడిని క్షోభ పెట్టరు ఎవరును నా తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదు ఇది నేను చెయ్యకూడదని బ్రతికే పిల్లలు ఎంతమంది ఉంటారండి వాళ్ళ కనబడకుండా నేను చేసేసుకుంటాను పర్వాలేదు అనుకుంటున్నావా ఒకవేళ తల్లిదండ్రులకు భూమి మీద వాళ్ళకి ఆలోచన లేదు కనబడకుండా పోతే మంచివాళ్ళని నమ్ముతారు దేవుణ్ణి నమ్మించగలవా నువ్వు మంచివాడవు మంచిదానవని నీ భయంకరమైన క్యారెక్టర్ ఎవరిని నమ్మించాలి నీ తండ్రి చూస్తున్నాడు నిన్ను మర్చిపోతున్నావు కోటాను కోట్ల మంది దూతల పర్యవేక్షణలో ఉన్నావు నువ్వు మర్చిపోతున్నావు ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా ఆకాశం అంతా నక్షత్రాలేనరా ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనకటి చివరిగా ఎలాగ కనబడుతున్నాయో పురుగులు విలవిలలాడుతున్నట్టున్నాయి ఒక ఆండ్రోమెడాలో ఒక్క నక్షత్ర మండలంలో ఇన్ని కోట్ల 150 బిలియన్ల నక్షత్రాలుంటే కొన్ని 100 కోట్ల నక్షత్ర మండలాలున్నాయి విశ్వంలో మరి వాటి పర్యవేక్షణ తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుని కృపార్శమున ఉన్నాడు ఆలోచించండి ఎక్కడున్నాడు ఆయన తండ్రి కృపార్శమున ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన శక్తుల మీదను అధికారుల మీదను దూతల మీదను అధికారుల మీదను
శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇన్నిటిని పర్యవేక్షిస్తూ క్రీస్తు ఖాళీగా ఉన్నాడా? ఏమండి, ఆయనకి ఏవైనా రిలీఫ్ అంటూ ఉంటే ఆయన భూమి మీదకి వచ్చి గడిపిన 33 సంవత్సరాలేనండి. నిజంగా నన్ను అడిగితే ఆయనకున్న ఈ బాధ్యతలన్నీ మనం చూస్తున్నాం గత 4 వారాలుగా, క్రీస్తుకున్న బాధ్యతలు శక్తుల మీద. భూమి మీదకి వచ్చిన 33 ఏళ్ళు బాగున్నట్టు అయిపోయింది. ఎందుకంటే తండ్రికి తల్లికి వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని పెంచడానికి తన వంతు ధర్మాన్ని ఒక కార్పెంటరీగా ఒక వడ్రంగవాని కుమారుడిగా పెరిగాడు. ఏమండి, ప్రజలతో మాట్లాడడానికి వెళ్ళేవాడు, రాత్రి అవగానే ఒలివకొండకు వెళ్ళేవాడు, కన్నతండ్రితో డిస్కషన్ మొదలెట్టాడు. ఇక్కడ కూడా ఆయన వదలలేదండి. ప్రతి రాత్రి ఆయన ఒలివకొండకు వెళ్ళి ప్రార్థన చేయటం అంటే తండ్రితో డిస్కస్ చేయటం, మాట్లాడటం. అనేది ఖాళీగా ఉన్నాడు అనుకోకండి. ఒక రకంగా ఫ్రీగా ఉన్నాడంటే భూమి మీద ఉన్న 33 సంవత్సరాలే, అది ఓన్లీ 33 ఇయర్స్. ఈ 33 ఇయర్స్లో ఆయన మనస్సు క్షోభించిందండి, ఆయన మనస్సు క్షోభించిపోయిందండి. రిలీఫ్ అయి ఉన్నాడు, రిలీవ్ అయి వచ్చాడు. తను మళ్ళా తన బాధ్యతలకు ఎప్పుడు వెళ్ళిపోయినట్టు చూసి చదువుకుంటున్నాం మనం. ఆయన పరలోకమునకు వెళ్ళి వెళ్ళిన తర్వాత దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందినవాడే దేవుని కొడు పరిశ్రమన ఉన్నాడు. ఎంత బాధ్యత కొడుక్కి, కొడుకుకి ఎంత బాధ్యత. రాగానే బాధ్యత ఇచ్చేశాడు తండ్రి, నాన్నా వచ్చేసావు కదా, మరి బాధ్యతలన్నీ తీసుకుంటావు కదా. తండ్రి కృపార్శన కూర్చున్నాడు, బాధ్యతలు స్వీకరించాడు, సమస్త కోట్ల జీవరాశులు నడిపిస్తున్నాడు, ముల్లోకాలను తన స్వాధీనంలో చేసుకున్నాడు, యంత్రాంగాలన్నిటినీ తన పాదముల క్రింద పెట్టుకున్నాడు. ఎన్నో ఉంటాయండి యంత్రాంగాలు, ఒక వైద్య రంగం, ఒక రైల్వే రంగం, ఒక విమాన రంగం, ఒక మార్కెట్ రంగం, ఒక క్యాష్ రంగం, ఫైనాన్స్ రంగం, ఇలా ఎన్ని రంగాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో, కొన్ని 100 రంగాలు ఉంటాయండి. ఈ రంగాలన్నీ రంగాలన్నిటినీ నడిపించాలి. రంగం కరెక్ట్గా నడుస్తుందో లేదా? ఈవేళ యాక్సిడెంట్ అయిందంటే క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుందా ఇన్ఫర్మేషను? యాక్సిడెంట్, ట్రైన్స్, ఫ్లైట్స్ యాక్సిడెంట్, అంత వెంటనే ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉన్న మంత్రివర్యులు రాజీనామా చేస్తారు. మన దేశంలో రైళ్ళు గుద్దేసుకున్నాయనుకోండి, ఒక 100 మంది చనిపోయారు అనుకోండి, ఒక 300 కోట్లు లాస్ వచ్చిందనుకోండి, వెంటనే రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేస్తాడు. నేను దీనికి తగను. పర్యవేక్షణ, స్టార్స్ గుద్దుకున్నాయా, శక్తులు గుద్దుకున్నాయా, చీకటిలోనూ వెలుగులోనూ తేడా వచ్చిందా? లేదు ఒక కాలంలో ఒకటి ఒకటి రావాల్సిన కాలంలో ఒకటి వచ్చేసింది, ఒకటి రావాల్సిన కాలంలో మరొకటి వచ్చేసింది అని మనం ఏమైనా నేరం మోపగలమా ప్రకృతి మీద, ప్రకృతి చక్రం మీద? మరి రంగాలన్నీ ఒకరి చేతిలోనే ఉన్నాయి. ఆయనే క్రీస్తు యేసు. ఒకటి కాదు, శక్తుల మీద, దూతల మీద, అధికారుల మీద. గమనించండి, ఇక్కడ ఒక్కొక్క దూత ఒక రంగానికి, ఒక్కొక్క అధికారి ఒక రంగానికి పర్యవేక్షణ, ఒక్కొక్క శక్తి ఒక్కొక్క శక్తి పర్యవేక్షణ. ఇలాంటి శక్తులు ప్లోరల్ ఉపయోగిస్తున్నాడు బహువచనం. దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను, ఎన్ని
ఎన్ని పర్యవేక్షణ కార్యక్రమాలు మహానుభావుడు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఆధీనంలో ఉంచుకొని ఎంత క్రమంగా నడిపిస్తున్నాడండి. ప్రకృతి చక్రం ఎలా ఉందో చూశారు కదా, ఎంత ఆశ్చర్యకరమైన వాడండి క్రీస్తు. భూమి మీద 760 కోట్ల మందిని చూస్తుంటే ఒక మనిషిగా మనసంతా పాడు చేసుకొని ఒక మనిషిగా లేని కోపాన్ని తెచ్చుకొని ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు కన్నానని చెజించుకొని చచ్చినా బాగున్నా అనుకునే కన్నవాళ్లే ఈరోజు ఈ భూమి మీద ఉన్నప్పుడు 760 కోట్ల మంది సర్వనాశనం వైపు బారులు తీరి పరుగులు తీరి వెళుతుంటే సాతానునే రాజుగా నియంత్రించుకుని వాడు జయజేలు కొడుతుంటే కన్న తండ్రిని కనీసం మాటలలోనైనా ఆలోచించకుండా నా క్రీస్తు ఇన్ని బాధ్యతలు తీసుకున్నాడా అని ఏ రోజైనా ఆలోచించాడా? చిన్నప్పుడు పాఠాల్లో ఉండేవాడు సోషల్ స్టడీస్లో, ప్రధానమంత్రి అధికారాలు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారాలు, రవాణా మంత్రి అధికారాలు, ఆరోగ్య మంత్రి అధికారాలు దానిగా వాళ్ళు ఏ పాత్రలు పోషిస్తున్నారో వాళ్ళకి ఏ అధికారాలు ఉన్నాయో పాఠాలుగా నేర్పించేవారు. నేర్చుకోమని మినిస్టర్ అంటే మీరు కూర్చొని ఆడుకొని, ఈనాటి మినిస్టర్ల గురించి మాట్లాడటం లేదు నేను. ఈ మినిస్టర్ టిప్పాయి అనుకోండి, చదువు సమ లేనోడు అనుకోండి, ఒక ఐఏఎస్ వస్తారు అక్కడికి సెక్రటరీగా. ఐఏఎస్ల కింద ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి పండితులు వచ్చి కూర్చుంటారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అది రెవెన్యూ శాఖ అండి, అది అటవీ శాఖ అండి, ఇది రైల్వే శాఖ అండి. ఒక్కొక్క దానికి ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్, వాళ్ళ కిందన కొన్ని 100 మంది సూపరింటెండెంట్లు, సీనియర్ క్లార్క్స్ ఉంటారు, అసిస్టెంట్ క్లార్క్స్ ఉంటారు, ఎంతమంది స్టాఫ్ బండరోతులు ఉంటారు. ఒక దేశం నడవాలి అంటే, ఇన్ని నియంత్రణలు ఉంటే, పరలోకం నడవాలంటే ఈరోజు భూమి మీద మనం ఎంత చెడ్డవాళ్ళమైనా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా గుడ్డి మీద చేసుకుని రాత్రి అని పండుకుంటూ పోతున్నావే, అది నీ క్రీస్తు యేసు చేస్తున్న పర్యవేక్షణలో నువ్వు నిద్రపోతున్నావు అంతే. ఆయన పర్యవేక్షణ లేకపోతే రాత్రి నువ్వు గుండె మీద చేసుకొని నిద్రపోలేవు. ఏమనుకుంటున్నారు, దూతల మీదను ఎంతమంది ఉంది డిపార్ట్మెంట్, దూతలు అధికారులు, ఇదో కేడర్, శక్తులు పవర్స్, అధికారుల మీదను దూతల మీదను శక్తుల మీదను అధికారం పొందిన అంటే పదవీ బాధ్యతలు తీసుకున్నాడు వెళ్ళిన వెంటనే, సిలువు నుంచి వెళ్ళిన వెంటనే అధికారము పొందినవాడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యాక్షన్లోకి వచ్చేసాడు పదవి తీసుకొని, అక్కడ తీసుకున్న ఈ పదవి బాధ్యతలు ఎంత కఠోరమైనవి, ఎంత క్లిష్టమైనవి, ఎంత బాధ్యతాయుతమైనవి. యేసు ప్రభు చనిపోయాడు, హల్లెలూయా, ఇదేనా చెప్తావు? ఇంతేనా నీకు తెలుసు యేసు ప్రభు గురించి? ఎంతుంది యేసు గురించి చెబితే నీ బ్రెయిన్ బెరస్ట్ అవుతుంది. ఈ మానవ మెదడు తట్టుకోలేదు ఆయన గురించి చెప్తే. ప్రియులారా, మహాజ్ఞానాన్ని కైవసం చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ మీకు రాదు. నేను లేకపోతే మరొకరు చెప్పలేరు. నేనున్నప్పుడే నేర్చేసుకోండి అన్నీ. గాడ్ బ్లెస్ యూ.